వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటి ప్రచారం. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మళ్లీ భారీ ఎన్కౌంటర్. కొసంగి బహిరంగ సభలో బాలయ్య అభిమానులు కోలాహలం. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గులాబీ నేతలు. బాలకృష్ణ రోడ్ షోలో చేరిన కడిమెట్ల నాయకులు. దర్గాలో శ్రీరామ నవమి వేడుకలు. కుప్పంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కర్నూలు అసెంబ్లీ టీడీపీ టీజీ భరత్ కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని 1వ వార్డులో లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ఆయా ప్రాంతాల్లో టీజీ భరత్ ఇంటింటికి ప్రచారం చేస్తూ టీడీపీని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలవుతాయని, అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని నవరంధ్రాలు నవరత్నాలు కాదు, అవి నవరంధ్రాలు. అన్ని బొక్కలు పెట్టిందే, అందరికి బొక్కలు పెట్టాడు. అమ్మా, ప్రాపర్టీ ట్యాక్స్ ఇళ్ల పైన పన్ను ఎంత పెరిగింది తెలుసా? ఎవ్రీ ఇయర్ పెరుగుతా అంటే దాదాపు 70-80% పెరిగింది 5 ఏళ్లతో ఇప్పుడు పోలిస్తే. సో అందుకనే మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోవడం చాలా ఇంపార్టెంట్, సరైన గవర్నమెంట్ ఇంపార్టెంట్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్, సీఎం కావాలి అక్కడ. ఇక్కడ నేను ఎమ్మెల్యే అయితే ఎన్నో పనులు అయితే అమ్మా, థ్యాంక్ యూ, జై హింద్. బాగా జరుగుతుంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఫ్యాక్టరీలు తెస్తా, ఫ్యాక్టరీలు తెస్తే నీకు ఆటోమేటిక్గా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ కర్నూలులో ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ తల్లి మీకు, కరెంటు బిల్లు 5 ఏళ్ల కింద ఎంత ఉండే? పోని ఈ రోజు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? ఏమ్మా కరెంట్ బిల్ ఎంత వస్తుంది తల్లి? ఇప్పుడు ఇప్పుడు ఎట్లా పెరిగింది? ఎట్లా పైకి పోయింది ఆకాశానికి రేట్లు తీర్చట్లు ఉండేప్పుడు, ఇప్పుడు లేవు, అన్ని మాకు తల వాసిపోతుంది, అన్ని బంద్ చేయడం, అన్ని బంద్ చేస్తాం. మేమేమి చెప్తున్నా మనసులో ఇదే చేయకుండా. ఛత్తీస్గఢ్ లోని అడవిలో మళ్ళీ ఈ రోజు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులలో 18 మంది మావోయిస్టులు మృతి చెందగా ఓ ఇన్స్పెక్టర్ సహా 2 BSN జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తుంది. కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఘటన స్థలంలో AK-47 రిఫిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్ జిల్లా SP ఇంద్ర కళ్యాణ్ ఎన్కౌంటర్ జరిగినట్లు ధృవీకరించారు. ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు నుండి ప్రారంభమైన రోడ్ షో బ్రహ్మరథం పట్టిన పార్టీ అభిమానులు. శివ సర్కిల్లో బాలయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన కడిమెట్ల వైసీపీ నాయకులు విరుపాక్షిరెడ్డి, చెన్నారెడ్డి, బాలకృష్ణారెడ్డి, కర్ణాకర్ రెడ్డి, చెన్నారెడ్డిలకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పిన బాలయ్య. బాలయ్య మాట్లాడుతూ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో అభివాదం చేశారు. ప్రజలను ఉద్దేశించి బాలయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని రాష్ట్రానికి చంద్రబాబు దిక్సూచి అని, విజన్ కలిగిన నాయకుడని ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని, కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలకుర్తి తిక్కారెడ్డి, మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, సినీ నిర్మాత రూప జగదీష్, తెలుగుదేశం నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. DSP సీతారామయ్య ఆధ్వర్యంలో టౌన్ CI మధుసూదన్ రావు, పోలీస్ సిబ్బంది పటిష్ట భద్రత కల్పించారు. సార్ అమ్మ సార్
ఆ భూమిని వాళ్ళతో స్వాహా చేశారు. ఇది మీరు చేసిన అభివృద్ధి. ఎక్కడైనా ఒక్క రోడ్లో కూడా ఒక్క బొయ్యి కూడా మీకు పూర్చారా అని అనుకుంటున్నాను. అభివృద్ధి లేదు. పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీ కృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాక వెంకటస్వామి మనవడు గడ్డం వంశీ కృష్ణ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని, కాక వెంకటస్వామి కుటుంబం పేద ప్రజల కోసం, కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేసే కుటుంబం అని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెలిచినప్పటి నుండి చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నాడన్నారు. వారి తనయుడు గడ్డం వంశీ కృష్ణని ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లిలోని 7 నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో ముందు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు, డిసిసి మెంబర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మండల నాయకులు, మైనార్టీ పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పథకాలు కూడా ఇంటింటికి చేరవేశారు ప్రతి ఒక్కరు. మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు కూడా ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ భుజాన వేసుకొని కష్టపడరు. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే ఎలక్షన్లో గడ్డం వంశీకృష్ణను అత్యధిక మేడతో గెలిపిస్తారని, గెలిపించడానికి ప్రతి ఒక్కరూ నడుము కట్టుకొని పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గారి నాయకత్వంలో మందవారి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 24 వార్డుల నుంచి వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మండల ఆధ్వర్యంలో మండల్ ప్రెసిడెంటు, మరి బ్లాక్ ప్రెసిడెంటు, సీనియర్ కాంగ్రెస్ అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో వంశీకృష్ణ గారిని గెలిపించడం కోసం పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు, మరి శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారి నాయకత్వంలో అందరు కూడా ఒక్కటై ఒక్కతాటిగా మనమంతా నడుస్తూ పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, మరి మహిళలు, సోదరమణులందరూ కూడా, మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీ మాజీలందరూ ఎవరెవరినో వాళ్ళంతా కూడా వామేకమై మనం ఒక్క పట్టుతో గెలిపించాలని ముందుకొచ్చి మనందరూ ఒక్కతాటిగా నడవడం వల్ల నిజంగా ఇది అదృష్టకరమైనటువంటి విషయం. వంశీకృష్ణ గారు చాలా అదృష్టవంతులు నేను అనుకుంటా ఉన్నా. వంశీకృష్ణ గారు అదృష్టవంతులా, వంశీకృష్ణ గారి రూపంలో కాక వెంకటస్వామి గారు వచ్చిండ్రా అనేది మరి పార్లమెంట్ స్థాయిలో అందరూ కూడా అదే స్థాయిగా చెప్తా ఉన్నారు. మరి వెంకటస్వామి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పార్లమెంట్ స్థాయిలో 4-5 సార్లు ఎంపీగా చేసినటువంటి కాక ఈరోజు ఆయన ఆత్మ కూడా టోటల్గా ఈ పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలోనే తిరుగుతూ ఉంటుంది ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాకా. కాకను గుర్తులు పెట్టుకొని మనమంతా కలిసికట్టుగా పనిచేసినటువంటి అవసరం ఉన్నది. ఏ సందర్భాలున్నా ఇవ్వున్నా కూడా మనం ఏదున్నా సీనియర్ల దృష్టికి కానీ పెద్దల దృష్టికి కానీ ఏదన్నా మీరు మీ మనసులో ఉంటే వాళ్ళకు చెప్పి కలిసికట్టుగా పనిచేయాలి. కానీ మనకు మనస్పార్థం అనేది ఉండకూడదు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు మనకు పెద్దపల్లి పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణ గారు, చెన్నూరు నియోజకవర్గంలో మరి వివేక్ వెంకటస్వామి గారు, మరి బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వినోదన్న గారు, మరి అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో మరి ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు కూడా పెద్దపల్లిలో కూడా మరి ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఒకటైనట్టు మనం కూడా వాళ్ళ ఆశీస్సులతో మనం ఒకటై వంశీకృష్ణ గారిని గెలిపించాలి. ఇక్కడ ఎవరు ఏది ఉన్నా, ఏ మనస్పర్ధలు ఉన్నా పక్కన పెట్టేయాలి. మనం అందరం కూడా రూరల్ మన వార్డు కల్లా ఎవరి వార్డులు అయితే 10 వార్డు అధ్యక్షుని పెట్టినరు, వాటితో పాటు బూత్లో 10 మెంబర్లను పెట్టినరు. ఈ 10 వాళ్ళొక్కరు 11 కలిపి ప్రతి వార్డులో ఆర్గనైజేషన్ గడప గడప ఇంటింటికి చేస్తూ వంశీకృష్ణ గారు
పెద్దపల్లి పార్లమెంట్ లో తిరగాలంటే టోటల్ అంటే టైం సరిపోదు కనుక ఆయన ఏదో ఒక బహిరంగ సభ సందర్భంగా వచ్చి కలుస్తూ ఉంటారు. ఆ టైం ఆ మిగతా టైంలలో మనమంతా కూడా కలిసి పనిచేయాలి. దాంతోపాటు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మనము సింగరేణి కార్మికులు ఐఎన్టీసీ ముందుండి మరి కార్మికులందరినీ కూడా ముందుకు నడిపించి తీసుకురావాలి. ఇక్కడ కార్మికులు చాలా మంది ఉన్నారు, భక్త రమేష్, మండభాస్కరు, మరి రాజన్న మొన్న రిటైర్ అయినరు, మన పుల్లూరు లచ్చన్న సీనియరు, కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, మరి అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఐఎన్టీసీని కలుపుకొని మనమంతా అందరం ఒకటే అనుకునే విధంగా ఏది వేరే లేకుండా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరికి ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా టౌన్ ప్రెసిడెంట్కు, మా టౌన్లో టౌన్ ప్రెసిడెంట్కు, మండల్లో మరి మండల్ ప్రెసిడెంట్కు, మరి ఇన్ఛార్జీలు ఎవరంటే ఇన్ఛార్జీలు, బ్లాక్ ప్రెసిడెంట్, వాళ్ళ ఏరియా ప్రాంతాలలో వాళ్లకు వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని పనిచేయాలి. కానీ నాకెవరు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదంటే ఇంటింటికి చెప్పేది కాదు, ఒక్కొక్కరికి చెప్పాలంటే కష్టమవుతుంది. కాబట్టే వార్డు ప్రెసిడెంట్గా మరి కమిటీ మెంబర్లు అందరినీ కూడా వేయడం జరిగింది. వాళ్ళ ద్వారానే టౌన్ ప్రెసిడెంట్కు కానీ సీనియర్ నాయకులకు కానీ అధిష్టానం దగ్గర నుంచి మాకు వచ్చినట్టయితే ఇప్పుడు మహిళలకు తెలియాలి. మహిళలకు తెలవాలంటే మహిళలు ఒక టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు, టౌన్ ప్రెసిడెంట్ మహిళలకు వివరణ ఇవ్వాలి. మన లోపల ఏదున్నా పక్కన పెట్టేయాలి, కలిసికట్టుగా పనిచేసుకొని చేసుకోవడం మంచిది. ఈరోజు మనం అనుకున్నాం అంటే పార్లమెంట్ కానీ పార్లమెంటే కాకుండా రాష్ట్ర స్థాయిగా కూడా ఉన్నటువంటి నాకప్పుడు ఉన్న పరిస్థితి కాకుండా ఈరోజు ఎంత చక్కగా కలిసి పనిచేస్తుందంటే చాలా సంతోషంగా అనిపిస్తున్నది. వాళ్ళను చూస్తే మనం కూడా ఎట్లా పనిచేయాలి, ఎట్లా కలిసి ఉండాలనేది మనసులో పెట్టుకోవాలి. కానీ ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మాకు తెలిసేవనుంటే మరి టౌన్ ప్రెసిడెంట్ కానీ మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ నేను కావచ్చు, పుల్లూరు లచ్చన్న కావచ్చు, మండభాస్కర్ కావచ్చు, భత్ర రమేష్ కావచ్చు, కిషోర్ కావచ్చు, టోటల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు కూడా అందరికీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళకి తెలిసే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మనం కలిసికట్టుగా పనిచేయాలి. ఇంకొకటి, చోట మోట నాయకులు నిన్న మొన్న ఏదో పార్టీలో ఆన్లైన్లో జాయిన్ అయ్యి వేరే పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వంశీ కిషోర్ గారి గురించి, కాకా గురించి, వినోదన్న గురించి వేరే వేరే మాట్లాడుతూ ఉన్నారు. నేను మొన్ననే చెప్పిన, నేను మరి బీజేపీ నాయకులకు కూడా చెప్పిన, నేను మాట్లాడే ముందు అదుపులో ఉండి అదుపు లేకుండా మాట్లాడి నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, లేకపోతే మాత్రం చెమ్మలు తీసే పరిస్థితి ఉంటాయని చెప్తా ఉన్నాం. మేము ఇప్పటిదాకా మేము ఓపిక పట్టినాం, 15 ఏళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ మరి బీజేపీ ఉన్నప్పటికీ కూడా మేము నోట్లో నాలుక పెట్టుకొని మా పనులు మేము చేసుకుంటూ వచ్చినాం. మేము ఎవరు దృష్టికి పోలేదు, మా మీద కేసులు పెట్టినా, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా, ఎన్ని చేసినా ఊరుకున్నాం. ఇప్పుడు కూడా మేము అధికారం వచ్చిందని మేము గొడవలు చేసుకోవడం కాదు, ఏం లేదు, సామరస్యంగా చేస్తూ ఉంటాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అల్చలల్చలు చేసేది, ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాముగా ప్రశాంతంగా చాలామంది అంటున్నారు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పద్ధతిలో మీరు ఉంటున్నారంటే మేము అట్లనే ఉంటాం. మేము ఎవరితో గొడవలు చేయం, ఎవరికి కేసులు పెట్టం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు, మా పనులు మేము చేసుకుంటూ పోతూ ఉంటాం. మేము డెవలప్మెంట్ కార్యక్రమం చూస్తాం, పెద్ద నాయకుల ఆశీస్సులతోని మేము అందరికీ ప్రజలకందరికీ పార్టీలో పనిచేసేవాళ్ళు కానీ మిగతా ప్రజలకు కానీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాం. మొన్న కూడా గోమాస శ్రీనివాస్ గారు, సోదరా మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, నేను మనం కలిసి తిరిగినాం, మొన్నటిదాకా మీరు మనం అంతా కలిసి తిరిగినాం, ఈరోజు మీ బీజేపీలో పోగానే కాంగ్రెస్ పార్టీని కానీ వెంకటేశ్వర ఫ్యామిలీ కానీ తిట్టుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అందరిని తిట్టినట్టు సీనన్న మిమ్మల్ని నేను తిట్టలేను, కానీ చెప్తా ఉన్నా, నేను ఈ ఒక్కసారి మాత్రమే చెప్తా ఉన్నా, ఇంకొకసారి నా నోరు జారితే నా నోరు ఎట్లుంటుందో, నా పద్ధతులు ఎట్లుంటాయో మీ అందరికీ అర్థమైతే నీకైతే బాగా తెలుసు. కాబట్టి కాకా ఫ్యామిలీ గురించి, కాంగ్రెస్ గురించి మాట్లాడకు. నువ్వు నిన్న మొన్న బీజేపీలోకి పోయినావు, నీకు టికెట్ వస్తుందా తెలియదు, రాదా తెలియదు, 4 రోజుల తర్వాత బీఫామ్ ఎవరికి వస్తుందో తెలియదు, అనవసరంగా రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడి మనకు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కార్లు మార్చినంత ఈజీగా భార్యని మార్చేస్తున్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ని కూడా మార్చితే ఎలా అని అన్నారు. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లల్ని పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకొకసారి 5 ఏళ్లకొకసారి కారును మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలా ఓకగా వదిలేస్తా ఉన్నావు, ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్యకాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర,
ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్ళకొకసారి 4 ఏళ్ళకొకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని, నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఊగిపోతా ఉంటాడు, చేతులు పేస్తాడు, కాళ్ళు పేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో కాన్వాయి పై నుంచి అభిమానులకు అభివాదం చేసి కిందకు దిగుతున్న సమయంలో బాలయ్య బాబు కాన్వాయి పై నుంచి కాలు జారి ప్రమాదం తప్పింది. ఇక్కడి నుంచి బయలుదేరిన బాలకృష్ణ కొసంగి బహిరంగ సభలో మాట్లాడుతూ దేశ రాజకీయాలను ప్రజలకు తెలియజేసిన మహనీయుడు స్వర్గీయులు ఎన్టీఆర్ చంద్రబాబు ఐటీ శాఖను మొట్టమొదటిసారిగా తెచ్చిన వ్యక్తి అని అన్నారు. రాజకీయాల్లో పదవులకు దూరంగా ఉన్న మీ అందరినీ తీసుకొచ్చి అధికార పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, అందుకే ఆయన చేపట్టిన పథకాలన్నీ ఎంతో సాహసోపేతమైనవి, అలాగే ప్రజలకు సానుకూల్యమైనవి. మరి కిలో బియ్యం 2 రూపాయలకు ఇచ్చింది ఎవరు? ఇవాళ ఆహార పథకం అని దాని పేరు మార్చి అందరూ వాళ్ళ పబ్బం గడుపుకుంటారు పార్టీలని ఎప్పుడు. కుల మతాలకు అతీతంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణపురంలోని హజరత్ నాగుల్మీర మౌలాచంద్ దర్గాలో మరోసారి శ్రీరామనవమి కళ్యాణానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
2021 నుంచి ఈ దర్గాలో శ్రీరామ నవమి వేడుక మరో ప్రత్యేకమైన వేడుక. శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మాలిక్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అర్చకుల వేద మంత్రాలు, వైద్యాల నడుమ సీతారాముల కళ్యాణం అనంతరం పట్టాభిషేకం వేడుక జరగనుంది. శ్రీ సీతారాముల కళ్యాణానికి సత్యనారాయణపురం గ్రామానికి చెందిన సమ్మక్క ఆరాధ్య వారాసుల గత 9 రోజులుగా గోటితో వలచిన గూటి తలంబ్రాలను, పుస్తమట్టెలను భక్తి శ్రద్ధలతో ప్రదర్శనగా తీసుకువచ్చి సమర్పించడం మరో ప్రత్యేకత. 3 దశాబ్దాలుగా దర్గలో నాగుల్మిరాకు పూజలు 20 ఏళ్లుగా ఉరుసులో జరుగుతున్నాయి. శ్రీరామ కళ్యాణం పట్టాభిషేకం కార్యక్రమాలతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేకత ఉందన్నారు. వేడుక కోసం పిండి వంటలు, మిఠాయిలు, వివాహానంతరం అన్నప్రసాదాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. చిల్కల గూడూరు గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి మరియు పాణ్యం టీడీపీ అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి రోడ్ షో నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప కాలనీలో మిషన్ భగీరథ నీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ భావిష్ మిశ్రా ఇంటింటికి స్వయంగా తిరుగుతూ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా లేదా అని గృహిణులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహదేవ్పూర్ మండలంలోని దుబ్బాగూడెం, బొమ్మాపూర్ గ్రామాల్లోని ఎస్సీ కాలనీ, పెళ్లికూట గ్రామాల్లో మంచినీటి ఎద్దటి నిర్వహణ చర్యలో భాగంగా ఇంటింటికి వెళ్లి నీటి సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏంటి అంటే మాకు రైట్ వచ్చినప్పుడు ఒకేసారి మేము అది అంత చేతి ఈ పైప్ ద్వారా వాటర్ ఎక్కడ పోతుంది మాకు అటు ఎందుకు వాడుకుంటాం సార్? తాగడానికి మీ మోటార్ ద్వారా వాడుతున్నారా కొంటున్నారు? మీరు చూడండి, మీ జనంతా ఎక్కడ కూడా ఏ ఇంటికి పోయినా 100 లీటర్ల కంటే ఎక్కువ మీరు ఇవ్వలేక పోతున్నారు. అంతే కదా, 3-4 బకెట్స్ మాత్రం వాళ్ళు చేస్తున్నారు. మనీ ఉంది కదా, ఓకే. 12 మంది ఉంటే మిషన్ మిగతా వాటర్ వస్తుందా? అసలు రావడం లేదా? అప్పుడు 1 మినిట్ లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? నిన్న మార్నింగ్ వచ్చింది. ఎంత ఎంతసేపు వస్తుంది అంటే మీకు ఎన్ని డ్రమ్లు ఇంటి దగ్గరికి వస్తాయి? ఒక్కటే. ఎంతసేపు వస్తుంది వాటర్?
పదిహేను నిమిషాల. ఓకే, ఏ డ్రమ్ నింపుతున్నారు? బ్లూ డ్రమా. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్.